Hello friends, welcome back to my channel. Bundi laddu ela prepare chesukovalo ee video lo chuddam. Laddu tayar chesukodaniki kavalsina padarthalu senagapindi 1 cup, panchadara 1 cup, dry fruits ikkada nenu kaju, badam, kismis teeskunnanu. Dry fruits ni fry chesukodaniki 1 spoon neyyi, 1/2 spoon yalakula podi, bundi fry chesukodaniki saripadina oil avasaram avutayi. తయారు చేసుకోవడానికి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ చిక్కగాను పల్చగాను కాకుండా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ ని తయారు చేసుకోవాలి. ఈ బ్యాటర్ లో ఇష్టమైన వాళ్ళు కొంచెం yellow food color ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయ్యింది. బూంది ప్రిపేర్ చేసుకుందాం. బూంది కోసం స్టవ్ మీద pan పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడి ఆయిల్లో కొంచెం పిండి అయ్యగానే అలా పైకి తేలి వస్తుంది. ఆయిల్ కరెక్ట్గా హీట్ అయింది. బూందీ తయారు చేసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటెలు కానీ లేదా మార్కెట్లో బూందీ గరిటెలు దొరుకుతాయి, వాటిని కానీ ఉపయోగించి బూందీని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. లడ్డూకి బూందీ క్రిస్పీగా ఉండాల్సిన అవసరం లేదు, మెత్తగానే ఉండాలి. ఫ్రై అయిన బూందీని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా బ్యాటర్తో కూడా బూందీని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బూందీ మొత్తాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీద ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కాజు 10, బాదం 10, కిస్మిస్ 10 తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పంచదార, 1/4 కప్పు నీళ్లు పోసి పంచదార పూర్తిగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. పంచదార కరిగాక పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకంకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పాకంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం బూందీ బాగా కలవాలి. ఈ బూందీ మిక్సర్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వాలి. బూందీ మిశ్రమం చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవచ్చు. తీగ పాకం చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా లడ్డూల్ని ఈజీగా చుట్టుకోవచ్చు. చూసారు కదండి, బూందీ లడ్డూలు రెడీ అయినాయి. పాకం మరీ లేతగా ఉండి లడ్డూలు రాకపోతే ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్ మీద 2 లేదా 3 నిమిషాలు వేడి చేసుకుని లడ్డూలు చేసుకుంటే ఈజీగా వస్తాయి. చూసారు కదా బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.